సెలవులో వారం ఆగి వస్తానని చెప్పి అడిగితే ఎంత దుర్మార్గం హేయం ఇది ఏ సిబిఐ ఆఫీస్ కి వెళ్తంటే అలా అమ్మగారికి హార్ట్ అటాక్ అని ఫోన్ వచ్చింది ఆయన వెంటనే తిరిగి సాధ్యమంత వరకు హైదరాబాద్ తీసుకెళ్తాకి ప్రయత్నం చేస్తారు లేదు ఇంకేమైనా ప్రమాదం ఉండంటే దారిలో మంచి పెద్ద హాస్పిటల్ ఉండి చేరుస్తారు ఎవరైనా ఎవరు అమ్మగారైనా అంతే కదా మీ తల్లి అయితే అట్లా వదిలేస్తారా అట్లాగని అసలు మీరు మోడీతో తగాదా పెట్టుకుంటే సిబిఐ రాకూడదు ఈ రాష్ట్రంలోకి ఇవాళ సిబిఐకి ఇప్పటికి రెండు సార్లు మూడు సార్లు విచారణకి వెళ్ళి వచ్చి మరొకసారి సిబిఐకి విచారణకి అటెండ్ అవుతాకు వస్తుంటే వాళ్ళ తల్లిగారికి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పని కౌరు వస్తే వెనక్కి వెళ్తే అది పాపం కింద తప్పు కింద రాస్తాయి హెలికాప్టర్ లాంటి దిగుతున్నాయండి హెలికాప్టర్లో కేంద్ర బలగాలు దిగుతుంది ఇది కేంద్ర బలగాలు తిరగటం ఏంటి హెలికాప్టర్ ఏంటి ఎంత ఎంత అసభ్యంగా అంటే దారుణంగా కట్టుకథలు ఈ సినిమాల్లో చూపించినట్టు మామూలుగా ఇదేనా ఇంగ్లీష్ సినిమానండి హెలికాప్టర్లు అంటే కేంద్ర బలగాలు వచ్చేస్తున్నాయంట సాయంత్రం డిబేట్లు మళ్ళీ వెంటనే ఏంటి కాల్ చేయొచ్చు ఏమన్నా చేయొచ్చు అది చేయొచ్చు ఇది చేయొచ్చు ఇంత పచ్చి పాపంగా వీళ్ళు తయారై ఎక్కడికి వెళ్తాడు అవినాష్ రెడ్డి గారు ఎక్కడికైనా పారిపోయాడా ఇవాళ మళ్ళీ వెంటనే సార్ అరెస్టు తప్పించుకుంటా బెయిల్ మూవ్ చేస్తున్నారు సుప్రీంకోర్టులో అక్కడ మూవ్ చేస్తున్నారు ఇక్కడ మూవ్ చేస్తున్నారు సిబిఐ వెనక్కి వచ్చేయడం ఏంటి సిబిఐ అనేది వెళ్ళి కాల్ చేసి రావాలి కదా అవినాష్ రెడ్డిని కాల్ చేయకుండా వచ్చేయడం ఏంటి మరి రామోజీరావుని కాల్ చేశారండి సిబిసిఐ వాళ్ళు మీరెందుకు బెయిల్ తెచ్చుకున్నారు మీ చంద్రబాబు ఎందుకు బెయిల్ తెచ్చుకున్నాడు కేసులుంటే మీ టీవీ ఛానల్స్లో పనిచేసే వాళ్ళందరూ డిబేట్లు పెట్టేవాళ్ళు యాసకాలం కూడా కోర్టులేసి తిరిగేవాళ్ళు ఉన్నారు కదా వీళ్ళెందుకు బెయిల్ తెచ్చుకున్నారు చంద్రబాబు ఎన్నిసార్లైనా బెయిల్ తెచ్చుకోవచ్చు ఒక్క కేసు కన్నా ఏ రోజన్నా చంద్రబాబు ఎదురెళ్ళి రండి విచారణ చేసుకోండి మీ ఇష్టం నన్ను అడగండి అని చెప్పని ఎక్కడ ఒక్కరోజు వెళ్ళాడా నిజాయితీని నిరూపించుకున్నాడా ప్రతిసారి అతని మీద ఆరోపణలు వచ్చి అభియోగాలు నమోదైన ప్రతిసారి కోర్టులను ఆశ్రయించి బెయిల్ మీద బతకటమే కదా చంద్రబాబు నాయుడు ఎప్పుడు మామూలుగా అన్నం తినే కంటే కూడా అన్నం తిని బతికే కంటే కూడా బెయిల్ మీద బతుకుతూ ఉంటాడు కోర్టు బెయిల్ తెచ్చుకుని బతుకుతామే కదా ఎక్కువ వచ్చేతని అదిగో ఇచ్చేతని ఇదిగో వచ్చేతని హెలికాప్టర్లు వచ్చేతని కర్నూలు హాస్పిటల్ మీద దిగిపోతుంది పైనుంచి తాళ్ళు వేసుకు దిగుతారు అది ఏంటంటే విచిత్రం అసలు వీళ్ళందరూ హాస్పిటల్లో చూపిస్తే పోద్ది అసలు ఈ వార్తలు వేయడం ఏంటి అసలు ఈ వార్తలు ఏంటిది ఎంత దుష్ప్రచారం రాజ్యోగ మామూలుగా రాజ్యాంగ సంక్షోభం ఏర్పడింది ఏంటి ఒక ఎంపీ వాళ్ళ తల్లికి సీరియస్గా ఉంటే ఇక మానవత్వం కూడా లేదన్నమాట మీకు ఇక మానవత్వం కూడా లేదు సుబ్బారావు గారు మీ తప్పుడు వార్తలు అని తప్పుడు వార్తలు రాసి మీ ఇంటికి బియ్యం పట్టుకెళ్ళి అన్నం వండుకుంటే మీ పిల్లలకి మనం బలంగా ఉంటుందా అని చెప్పని అందుకే అన్నాడు ఆయన ఎవరు రాశాడు కవి మహేష్ బాబు గారు అన్నాడు అయినా వీళ్ళకి రాదు తప్పుడు వార్తలు చంద్రబాబు కోసం ఎంత బరిదెగింపుకైనా సిద్ధపడేటువంటి సిద్ధంగా ఉన్నటువంటి వీళ్ళని చూసి సమాజం జాలిపడాల్సిన పరిస్థితి రామోజీరావు గారు బెయిల్ తెచ్చుకోవచ్చు కానీ అవినాష్ రెడ్డి గారు బెయిల్ తెచ్చుకోకూడదు బెయిల్ కోసం ప్రయత్నం చేయకూడదు కేవలం బెయిల్ అనేది చంద్రబాబు నాయుడికి రామోజీరావుకి రాధాకృష్ణకి వీళ్ళ ముగ్గురు లేకపోతే టీవీ ఫైవ్లో పనిచేసేటువంటి వాళ్ళకి ఇంకెవరు బెయిల్ తెచ్చుకుంటానికి అర్హత లేదు ఈ రాష్ట్రంలో ఎందుకో ఈ కలుపు మాట అర్థం కాదు ఈ బాధ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆ ప్రభుత్వం చూసి జగన్మోహన్ రెడ్డి గారి జెండా మోస్తున్నామని చూస్తే విపరీతమైన బాధ కడుపు మంట అలాగే ఇలా ఉంటే